Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదవీ వ్యామోహంతో భార్యనే బదనాం. నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు? వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితుల పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్లిన చంద్రబాబు ఆ పని పక్కన పెట్టి అక్కడ తన భార్యకు జరిగిన అవమానం గురించి మాట్లాడడంపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మనిషి అనేవాడు మారతాడు, కానీ చంద్రబాబు మాత్రం మరీ దిగజారిపోతున్నాడంటూ నిప్పులు చెరిగారు. భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని, చంద్రబాబు మాత్రం తాను మళ్లీ సీఎం అయిన తరువాత బాధితులకు 25 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని చెబుతున్నారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఒకపక్క ప్రభుత్వం సహాయం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమని చెప్పడం హేయమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రజల వద్ద సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేసిన జగన్మోహన్ రెడ్డిని గాలిలో కలిసిపోతారని, చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడిన విజయసాయిరెడ్డి, చంద్రబాబు వక్ర బుద్ధి ప్రజలు చంద్రబాబును అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదని మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన చంద్రబాబు తనకు అసెంబ్లీలో అవమానం జరిగిందని, తన భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో దుర్భాషలాడారని, భార్య గురించి చెప్పుకోవడంతో మనిషివా చంద్రబాబు అనే పరిస్థితి తెచ్చుకున్నారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. పదవీ వ్యామోహంతో ఇప్పుడు భార్యనే బదనాం చేస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు. పదవి కోసం నాడు మామను బలి చేశాడని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి, అధికారమే అంతిమ లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని విమర్శించారు. తన అస్తిత్వం కోసం పరుల చావు కొరుకునేంత పదవి కాంక్ష ఉందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. సంస్కారహీనుడు, మానసిక దౌర్బల్యం, చపల చిత్తం కలిగిన చంద్రబాబుకు అధికారమే అంతిమ లక్ష్యమన్నారు. రోజు రోజుకు చంద్రబాబు దిగజారిపోతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వరద బాధితుల వద్దకు వెళ్లి తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలి అని అనుకుంటున్నాడని చంద్రబాబును విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు బాధను దేవుడు కూడా తీర్చలేరు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, ఆయన ఆవేదన రోదన ప్రజల కోసమైతే మరోలా ఉండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరికి కుప్పం ప్రజలు కూడా తిరస్కరించడంతో ఇక అధికారం అసాధ్యమన్న సత్యం చంద్రబాబుకు బోధపడిందని, ఇక మరోవైపు నిష్ప్రయోజకుడైన పుత్రరత్నం ఉన్నాడని, నిస్పృహతోనే రోదన అంటూ చంద్రబాబు ఏడుపునకు గల కారణాలను విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దానికి పరిష్కారం లేదంటూ వ్యాఖ్యానించారు.